18 సంవత్సరాల వరుసగా ధనవంతుల జాబితాలో నిలిచిన మైక్రోసాఫ్ట్ సంస్థను స్థాపించిన బిల్ గేట్స్ గురించి మనం ఈ విధంగా తెలుసుకుందాం. బిల్ గేట్స్ అక్టోబర్ 28 1955 వాషింగ్టన్లోని సీటెల్లో జన్మించాడు. బిల్ గేట్స్కి లెక్కలన్నా కంప్యూటర్స్ అన్నా చాలా ఇష్టం. ఆయన 13 వయసులో ఒక గేమ్కి ప్రోగ్రామ్ రాశాడు. ఆయన పాల్ అలెన్ అనే స్నేహితుడితో స్నేహం కుదిరింది. ఆయన తన స్కూల్ కంప్యూటర్స్ని హ్యాక్ చేసేవాడు. పాల్ అలెన్ కూడా కంప్యూటర్స్ అంటే ఇష్టం. అలెన్ మరియు బిల్ గేట్స్ కొన్ని కంప్యూటర్స్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ రాసేవారు. బిల్ గేట్స్ వారి తండ్రికి బిల్ గేట్స్ని లాయర్ చదివించాలి అని ఉంది. బిల్ గేట్స్ తల్లిదండ్రుల కోరిక మేరకు ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో చేరాడు. ఆయన ఒకరోజు పాపులర్ ఎలక్ట్రానిక్స్ అనే మ్యాగజైన్ని చూశాడు. దాని మీద ఆల్టేర్ 8800 అనే కంప్యూటర్కి ఒక సాఫ్ట్వేర్ కావాలి. దానికోసం ఆ కంపెనీ ఎదురు చూస్తుంది. బిల్ గేట్స్ మరి ఇదే మంచి సమయం అనుకున్నాడు. బిల్ గేట్స్ మరియు పాల్ అలెన్ 2 ఆ సాఫ్ట్వేర్ని కష్టపడి తయారు చేశారు. ఆ కంపెనీకి అందించారు. అది చాలా బాగా పనిచేసింది. వారిద్దరికీ ప్రపంచమంతా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. బిల్ గేట్స్ మరియు పాల్ అలెన్ 1975 మైక్రోసాఫ్ట్ని స్టార్ట్ చేశారు. ఆ సమయంలో వాణిజ్య సంస్థలకు కంప్యూటర్ పరికరాలు సరఫరాదారుగా ఉన్న ఐబిఎం రాబోయే ప్రత్యేకత కంప్యూటర్ ఐబిఎం పిసి కోసం సాఫ్ట్వేర్ గురించి జూలై 1980 మైక్రోసాఫ్ట్ని సంప్రదించింది. ఆయన మైక్రోసాఫ్ట్ డాస్ అనే ఐబిఎంకి అందజేసింది. మైక్రోసాఫ్ట్కి లాభాలు రావడం మొదలుపెట్టింది. దానిని అభివృద్ధి చేయడానికి బిల్ గేట్స్ హార్వర్డ్ యూనివర్సిటీ చదువు మధ్యలో నిలిపివేశాడు. బిల్ గేట్స్ తన మొదటి రీటైల్ వర్షన్ అయిన మైక్రోసాఫ్ట్ విండోస్ని నవంబర్ 20 1985 ప్రారంభించింది. విండోస్కి మైక్రోసాఫ్ట్లో మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. కంప్యూటర్స్లో ఆయన ప్రతిదీ మైక్రోసాఫ్ట్ మీద ఆధారపడేటట్టు చేశాడు బిల్ గేట్స్. అప్పుడు ఇంటర్నెట్ మార్కెట్లోకి వచ్చింది. బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ని స్టార్ట్ చేశాడు. 1994 ఆయన మిలిండా అనే ఆమెతో వివాహం అయ్యింది. ఆయనకి ఒక కోరిక ఉండేది. 30 ఆయన మిలినియర్ అవ్వాలి అనే కోరిక. కానీ ఆయన 31 ఏకంగా బిలినియర్ అయ్యాడు. ఆయన 18 ప్రపంచంలోనే అత్యున్నత బిలినియర్ జాబితాలో నిలిచాడు. ఆయన ఎక్కువగా సేవా కార్యక్రమాలలో ఉండేవాడు. ఆయన తన ఆస్తిలో $28 బిలియన్ పేదవాళ్లకు అందజేస్తాడు. ఆయన ఎంతోమంది జీవితాలలో వెలుగు నింపాడు. బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ని స్టార్ట్ చేశాడు. ఆయన పేదలకు, రైతులకు, పిల్లల చదువు, ఆరోగ్యం, పేదరిక నిర్మూలన కోసం కృషి చేశారు. బిల్ గేట్స్కి తన పిల్లలు వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలనే కోరిక ఉండేది. అందుకే ఆయన తన పిల్లలకు కేవలం $10 మిలియన్ అనేటట్టు వీరనామా రాశాడు. మిగతా డబ్బంతా బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్కి అనేటట్టు వీరనామా రాశాడు. బిల్ గేట్స్ గివింగ్ ప్లెడ్జ్ అనే ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేశాడు. దీనిలో బిలినియర్స్ అందరూ వారి కొంత డబ్బుని దీంట్లో పెట్టుకుని అది పేదలకు అనేటట్లు చేశాడు బిల్ గేట్స్.
think of all the